ట్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీకి సంబంధించినటువంటి గ్లిప్స్ అయితే రిలీజ్ చేశారు ఈ గ్లిప్స్ లో నాకైతే కొత్తగా అనిపించింది విశ్వక్ సేనన్న ఏదో కొత్తగా చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు అన్నా మేము గోదావరి వాళ్ళం మాట ఒకటే సాగతీస్తాం తేడా వచ్చిందా నోడుతున్నారా లాగేస్తాం అనేటటువంటి డైలాగు ఫుల్ గా అనిపించింది అనమాట ఇందులో బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అనిపించింది అది కాక విశ్వక్ సేనన్న లుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కొద్దిగా గొప్పగా అనిపించాయి అనమాట ఎందుకంటే ఆ లుంగి కట్టుడైనా కొట్టుడైనా కొద్దిగా రిధంగా ఉంది ఈ సినిమా అంతా కూడా పొలిటికల్ డ్రాప్ లో జరిగేది ఇప్పుడు గోదావరికి సంబంధించినటువంటి ఒక ఊర్లో అక్కడ ఒక పొలిటికల్ డ్రామా లాగా తెరకెక్కించేది ఈ సినిమాని చెప్పడం జరిగింది చాలామంది ఈ సినిమాని దసరా పుష్పాలని సినిమాలతో అయితే కంపారిజన్ చేస్తున్నారనమాట ఆబ్వియస్లీ ఈ షార్ట్లో చూసుకున్నట్లయితే లారీ ఎక్కి మనోడు కనపడుతుండో దాంతో చందనం స్మగ్లింగ్ చేయబోతుండు అనేటటువంటి వార్తలు కూడా వినపడుతున్నాయి అట్లాంటిది ఏం లేదు ఫ్రెండ్స్ ఒక పొలిటికల్ డ్రామా మట్టికి ఇక చే చూడాలి విశ్వక్ సేనన్న ఏ రేంజ్లో హిట్ కొడతాడు ఇప్పటిదాకా రీమేక్ సినిమాతో మన ముందుకు వచ్చాడు దాస్ కదంకి అనేటటువంటి సినిమాతో వచ్చిండు సో దాస్ కదంకి పార్ట్ టూ తీయాలి పార్ట్ టూ తీయకుండా ఈ సినిమా ఎందుకు తీస్తున్నావు భయా అని అంటే సమాధానం అయితే దగ్గర లేదు ఎందుకంటే ఆ సినిమా ఊహించినంత హిట్ కాలేదు అనేటటువంటిది ఊహించినంత కలెక్ట్ చేయలేదు అనేటటువంటి వార్తలు కూడా వినబడ్డాయి ఏమో అందరూ కూడా దాస్ కదమ్కి పార్ట్ టూ కోసం వెయిట్ చేస్తానంటున్నారు మనోడేమో గోదావరి గ్యాంగ్ అనేటటువంటి సినిమా అయితే మన ముందుకు రావడం జరిగింది ఇక చూడాలి ఫ్రెండ్స్ సినిమా ఏ రేంజ్లో ఉంటుంది అనేటటువంటిది అండ్ ఈ గ్లిప్స్లో ఇంకా హైలైట్ పాయింట్లు ఏదైనా ఉన్నాయి అంటే క్యారెక్టర్స్ అనమాట పెద్ద పెద్ద సీనియర్స్ అయితే ఇందులో నటించారు అనేటటువంటిది అర్థమవుతుంది సినిమా అంతా కూడా గోదావరి బ్యాక్ డ్రాప్ లోనే జరిగింది బయట లొకేషన్లో మేము ఎక్కడికి వెళ్ళలేదు అంటున్నారు అండ్ రాధిక కూడా ఇందులో ఉంది గీతాంజలి గారు కూడా ఇందులో ఉన్నారనమాట ఇది కూడా కొద్దిగా సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అండ్ విశ్వక్ సేనాన లారీ ఎక్కినటువంటి షాట్ అందరూ కూడా అల్లు అర్జున్ పుష్పతో కంపేర్ చేస్తున్నారు కానీ అంత సీన్ లేదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ విశ్వక్ సేనాన హిట్ కొడతా కొట్టడం అనేటటువంటిది మీ కామెంట్ డెఫినెట్లీ కింద రాయండి నన్ను అడిగితే డౌట్ అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది విశ్వక్సేనన్నని అంటే ఎందుకంటే సినిమాలో అన్న చేసేటటువంటి యాక్టింగ్ చాలా బాగుంటుంది కానీ బయట చేసేటటువంటి ఓవర్ యాక్టింగ్ అన్న కొంప ముంచుద్దు అనమాట మూసుకున్న థియేటర్లను తెరిపిస్తా అనేటటువంటి మాట చాలా మంది జీర్ణించుకోలేరు దానివల్ల ఈ సినిమా మీద కొద్దిగా నెగిటివ్ టాక్ అనేది నడుస్తుంది అన్న ఈ సినిమా ఆడియోకి వచ్చి మాట్లాడకుండా మంచిగా ఉంటే మట్టికి చాలా బాగుంటుంది అని చెప్పి నా ఫీలింగ్ సినిమా అయితే హిట్ అవ్వాలని చెప్పే నేను కోరుకుంటా ఫ్లాప్ అవ్వాలని చెప్పి ఏ యదవ కోరుకోడు అలా కోరుకోవడం ముమ్మాటికి తప్పు హిట్ అయితేనే ఫ్రెండ్స్ మీరు ఎక్కువ రివ్యూస్ చూసేది ఎక్కువ వ్యూస్ వచ్చేదనే గుర్తుపెట్టుకోండి ఇకది ఓవరాల్గా గిప్స్ విషయానికి వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి వీళ్ళని తిరిగి షేర్ చేయండి వందే మాత్రం జై హింద్ ఉంటుంది